నమస్తే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం పోటీ పరీక్ష ఏదైనా కూడా ఆర్థమేటిక్ అండ్ రీజనింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం ఇందులో మీరు విజయం సాధించాలి పోటీ పరీక్షలో విజయం సాధించాలి అంటే కేవలం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద మీకు కమాండ్ ఉంటే సరిపోదు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ బాగా చేయగలిగితే సరిపోదు ఇక్కడ టైం సేవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు పోటీ పరీక్షల్లో పూర్తిగా మ్యాథ్స్ మీద డిపెండ్ అయిన నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి అందులో మీరు విజయం సాధించాలి అంటే బేసిక్ మెథడ్స్తో పాటు మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి అంటే వేదిక్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ వేదకంత అనేది ఇంపార్టెంట్ సో ఆ వేదిక్ మ్యాథ్స్ ద్వారా మీ యొక్క స్కిల్స్ పెంచుకోవచ్చు మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవచ్చు అదేవిధంగా లాజికల్ థింకింగ్ టెక్నిక్స్ అనే ఒక కొత్త పద్ధతి ఉంది దాని ద్వారా క్యాలిక్యులేషన్ చేయకుండా కూడా ఆన్సర్ మంచి చేయవచ్చు సో ఇప్పుడు మనం ముందుగా గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ ఫైవ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో టాపిక్ నేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పటికీ ఇందులో మనకు యాప్టిట్యూడ్ నుండి కొన్ని క్వశ్చన్లు అదేవిధంగా రీజనింగ్ నుండి కొన్ని క్వశ్చన్లు దాంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనం యాప్టిట్యూడ్లో యావరేజ్ సరాసరి అనే టాపిక్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈ సరాసరి అంటే ఏంటి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని మనం చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ సరాసరి గురించి మరికొన్ని క్వశ్చన్ చూద్దాం ఆల్రెడీ గత వీడియోలో కొన్ని క్వశ్చన్ చూసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సరాసరి సంబంధించి మరొక ప్రశ్న గ్రూప్ ఆన్ మెయిన్స్లో ఏ విధంగా రావచ్చు గ్రూప్ ఆన్ మెయిన్స్లో ఏ విధంగా రావచ్చు అంటే ఇరవై ఆరు మంది ఒక క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు పదకొండు మంది ఉంటారు పదకొండు మంది ప్లేయర్స్ యొక్క పదకొండు మంది ఆటగాళ్ళలో ఈ లెవెన్ ప్లేయర్స్లో ఈ లెవెన్ ప్లేయర్స్లో కెప్టెన్ యొక్క ఏజ్ ఎంత అంటే కెప్టెన్ యొక్క ఏజ్ ఎంత ఇరవై ఆరు సంవత్సరాలు కెప్టెన్ యొక్క వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అదేవిధంగా వికెట్ కీపర్ వయసు కెప్టెన్ కన్నా మూడు సంవత్సరాలు ఎక్కువ కెప్టెన్ కన్నా మూడు సంవత్సరాలు ఎక్కువ పదకొండు మంది ప్లేయర్స్ ఉన్న ఒక క్రికెట్ టీంలో ఆ పదకొండు మంది ప్లేయర్స్లో కెప్టెన్ యొక్క వయసు ఇరవైనా ఇరవై ఆరు సంవత్సరాలు వికెట్ కీపర్ కెప్టెన్ కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడు ఇందులో వీరిద్దరి వయసులు మినహాయించినట్లయితే వీరిద్దరు అంటే ఎవరు కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ వీరిద్దరి వయసును మినహాయించినట్లయితే మిగిలిన వారి యొక్క సరాసరి టోటల్ టీం సరాసరి కన్నా ఒక సంవత్సరం తగ్గుతూ ఉంది ఒక సంవత్సరం తగ్గుతూ ఉంది అయితే టోటల్ టీం యొక్క సరాసరి వయసు ఎంత టోటల్ టీం యొక్క సరాసరి వయసు ఎంత మళ్ళీ వినండి పదకొండు మంది ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్ టీంలో పదకొండు మంది ప్లేయర్స్ ఉన్నారు ఆ పదకొండు మంది ప్లేయర్స్లో కెప్టెన్ యొక్క వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కెప్టెన్ కన్నా వికెట్ కీపర్ ఒక మూడు సంవత్సరాలు పెద్దవాడు వీళ్ళిద్దరి వయసులను మినహాయించినట్లయితే మిగిలిన తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క సరాసరి వయసు ఎంత ఒక టోటల్ టీం కన్నా ఒక సంవత్సరం తగ్గుతూ ఉంది టోటల్ టీమ్ టీం కన్నా ఒక సంవత్సరం తగ్గుతూ ఉంది అయితే టోటల్ టీం యొక్క సరాసరి వయస్సు ఎంత చెప్పండి దీన్ని ఏ విధంగా చేస్తారు ఏ విధంగా చేస్తారు టోటల్ టీం యొక్క సరాసరి మనకి ఇచ్చారా ఇవ్వలేదు క్వశ్చన్లో మనకి ఇవ్వలేదు కెప్టెన్ అయిన వికెట్ కీపర్ వాళ్ళిద్దరిని మనం మినహాయించినట్లయితే మిగిలిన తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క సరాసరి వయసు ఇచ్చారా అది కూడా మనకి ఇవ్వలేదు అలాంటప్పుడు ఈ పదకొండు మంది ప్లేయర్స్ యొక్క సరాసరి పరుగులు మనం ఈ సరాసరి వయస్సు ఏ విధంగా కనుక్కుంటాము వారి యొక్క యావరేజ్ ఏజ్ ఏ విధంగా అనుకుంటాము అంటే చూడండి ముందుగా మనం ఏం చేద్దాం పదకొండు మంది ప్లేయర్స్ యొక్క సరాసరి వయస్సు ఎక్స్ అనుకుందాం సో పదకొండు మంది లెవెన్ ప్లేయర్స్ లెవెన్ ప్లేయర్స్ సరాసరి వయస్సు మనకు ఇవ్వలేదు క్వశ్చన్లో క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఎక్స్ ఇయర్స్ అనుకోండి ఎక్స్ సంవత్సరాలు అనుకోండి ఆ పదకొండు మంది ప్లేయర్స్ యొక్క మొత్తము వయసు ఎంత అవుతుంది మొత్తము వయసు ఎంత అవుతుంది లెవెన్ ఎక్స్ అవుతుంది లెవెన్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ వాళ్ళిద్దరు వయసును మనం పక్కన పెట్టినట్లయితే మిగిలిన ప్లేయర్స్ ఎంతమంది అవుతున్నారు నైన్ మెంబర్స్ అవుతున్నారు సో నైన్ ప్లేయర్స్ నైన్ ప్లేయర్స్ సరాసరి వయసు ఎంత సరాసరి వయసు ఎంత అంటే కెప్టెన్ వయసు వికెట్ కీపర్ వయసు పక్కన పెట్టినప్పుడు సరాసరి వయసు టోటల్ టీం కన్నా ఒక సంవత్సరం తగ్గుతుంది అని మనకు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అంటే తొమ్మిది మంది యొక్క సరాసరి వయసు ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ వన్ ఇయర్స్ ఎక్స్ మైనస్ వన్ సంవత్సరాలు అవుతుంది ఎక్స్ మైనస్ వన్ ఇప్పుడు ఈ నైన్ ప్లేస్ యొక్క మొత్తము వయస్సు ఎంత మొత్తము వయస్సు ఎంత అంటే దీన్ని నైన్తో మైనస్ చేయండి నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి వాట్ ఈజ్ లెవెన్ ఎక్స్ పదకొండు మంది ప్లేయర్స్ యొక్క మొత్తం వయస్సు వాట్ ఈజ్ నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క మొత్తం వయస్సు అంటే ఈ పదకొండు మంది ప్లేయర్స్ మొత్తం వయసు నుండి కెప్టెన్ వయసు కీపర్ వయసు మైనస్ చేస్తే మనకు ఎంత రావాలి నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ రాయాలి సో ఈ లెవెన్ ఎక్స్ మైనస్ లెవెన్ ఎక్స్ నుండి లెవెన్ ఎక్స్ నుండి కెప్టెన్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కీపర్ వయసు ఇరవై తొమ్మిది మైనస్ చేస్తే మిగిలిన తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క మొత్తం వయసు రావాలి తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క మొత్తం వయసు ఇప్పుడే మనం చూసాం క్వశ్చన్లో నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అని సో లెవెన్ ఎక్స్ మైనస్ ఇరవై ఆరు ప్లస్ ఇరవై తొమ్మిది ఎంత అవుతుంది ఇరవై ప్లస్ ఇరవై నలభై నలభై తొమ్మిది ప్లస్ ఆరు యాభై ఐదు ఈజ్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ మైనస్ నైన్ ఈ నైన్ ఎక్స్ని రైట్ నుండి లెఫ్ట్కి తీసుకొచ్చేయండి లెవెన్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యాభై ఐదుని లెఫ్ట్ నుండి రైట్ తీసుకొస్తే ప్లస్ యాభై ఐదు అవుతుంది మైనస్ నైన్ లెవెన్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ ఎంత టూ ఎక్స్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై ఐదు నుండి తొమ్మిది మైనస్ చేయండి నలభై ఆరు నలభై ఆరు సో ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే రెండు ఒకటి రెండు రెండు రెండుల రెండు మూడు ఆరు సో ఎక్స్ వాల్యూ మనకు ఎంత వచ్చింది ఇరవై మూడు ఎక్స్ అండి ఏమనుకున్నాం ఎక్స్ అండి ఏమనుకున్నాం పదకొండు మంది ప్లేయర్స్ యొక్క సరాసరి వయసు సో మనం క్వశ్చన్ అడిగింది కూడా అదే పదకొండు మంది ప్లేయర్స్ యొక్క సరాసరి వయసు ఎంత సో పదకొండు మంది ప్లేయర్స్ సరాసరి వయసు అడిగారు ప్లేయర్స్ సరాసరి వయసు సరాసరి వయసు ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు సో ఈ విధంగా మీరు స్టెప్స్ రాస్తూ చేయడం వలన స్టెప్స్ రాస్తూ చేయడం వలన ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు ఓకే ఇందులో మనకు ఒక క్వశ్చన్ చూద్దాం మనం ఇందులో మనకు ఒక క్వశ్చన్ సరాసరి సంబంధించి మనకు ప్రశ్న చూద్దాం ఒక తరగతిలో ఏబిసి అనే మూడు సెక్షన్లు ఉన్నాయి ఏబిసి అనే మూడు సెక్షన్లు ఉన్నాయి ఏ అనే సెక్షన్లో నలభై మంది బి అనే సెక్షన్లో యాభై మంది సి సెక్షన్లో అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఏ సెక్షన్లో నలభై మంది విద్యార్థులు బి సెక్షన్లో యాభై మంది విద్యార్థులు సి సెక్షన్లో అరవై మంది విద్యార్థులు ఉన్నారు సెక్షన్ ఏలోని నలభై మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎనభై సెక్షన్ బిలో యాభై మంది విద్యార్థుల సరాసరి మార్కులు డెబ్బై సెక్షన్ సిలో అరవై మంది విద్యార్థుల సరాసరి మార్కులు అరవై అయితే ఆ తరగతిలో మూడు సెక్షన్లో ఉన్న మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత మూడు సెక్షన్లో ఉన్న మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత అంటే దీన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి సో డైరెక్ట్ మీరు సింగిల్ లైన్లో క్యాలిక్యులేషన్ చేయవచ్చు లేదా ఇది గ్రూప్ వన్ మెయిన్స్ కాబట్టి స్టెప్ వైజ్గా రాయాలి సో ఏం రాస్తారు సెక్షన్ ఏలో ఇది గ్రూప్ వన్ మెయిన్స్లో కాబట్టి మీరు స్టెప్స్ రాయాల్సిందే మీరు డైరెక్ట్గా చేయాలి అంటే ఇది గ్రూప్ వన్ ప్రిలిమరీ కానీ మిగతా క్యాలిక్యులేషన్ మిగతా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లు రాసినప్పుడు సింగిల్ లైన్లో చేయవచ్చు బట్ ఇక్కడ మనం గ్రూప్ వన్ మెయిన్స్ ఓరియంటేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ స్టెప్స్ మీరు రాయాల్సిందే సెక్షన్ ఏలోని విద్యార్థుల సంఖ్య సెక్షన్ ఏలోని విద్యార్థుల సంఖ్య ఎంత మనకు ఎంతమంది ఉన్నారు నలభై మంది సెక్షన్ ఏలోని విద్యార్థుల సరాసరి మార్కులు సరాసరి మార్కులు ఎంత క్వశ్చన్లో ఇచ్చారు ఎనభై సెక్షన్ ఏలోని విద్యార్థుల మొత్తం మార్కులు మొత్తం మార్కులు ఎంత విద్యార్థుల సంఖ్య ఇంటూ సరాసరి మార్కులు నలభై ఇంటూ ఎనభై మూడు వేల రెండు వందలు అదేవిధంగా సెక్షన్ బిలోని విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు సెక్షన్ బిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు సెక్షన్ బిలోని విద్యార్థుల సరాసరి మార్కులు సరాసరి మార్కులు క్వశ్చన్లు ఇచ్చారు డెబ్బై అని సెక్షన్ బిలోని విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత మొత్తము మార్కులు ఎంత విద్యార్థుల సంఖ్య ఇంటూ వారి సరాసరి యాభై ఇంటూ డెబ్బై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు సో మూడు వేల ఐదు వందలు సెక్షన్ ఏలో ఉన్న విద్యార్థుల మొత్తం మార్కులు మూడు వేల రెండు వందలు బిలోని విద్యార్థుల మొత్తం మార్కులు మూడు వేల ఐదు వందలు అదేవిధంగా సెక్షన్ సిలో విద్యార్థుల సంఖ్య సెక్షన్ సిలో ఉన్న విద్యార్థుల సంఖ్య మనకు ఎంత ఇచ్చారు సిలో ఉన్న విద్యార్థుల సంఖ్య అరవై వారి యొక్క సరాసరి మార్కులు కూడా అరవై ఇచ్చారు సో విద్యార్థుల సంఖ్య అరవై సెక్షన్ సిలోని విద్యార్థుల సరాసరి మార్కులు మీరు ఈ విధంగా స్టెప్పులు రాయాల్సింది రాస్తేనే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వస్తాయి సెక్షన్ సిలోని విద్యార్థుల మొత్తము మార్కులు ఎంత అరవై ఇంటూ అరవై అరవై ఇంటూ అరవై మూడు వేల ఆరు వందలు సో ఇప్పుడు సెక్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు సెక్షన్లోని విద్యార్థుల విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత సరాసరి మార్కులు ఎంత అంటే మనం ఏం చేయాలి ఈ మూడు సెక్షన్లో వచ్చిన విద్యార్థుల యొక్క మొత్తం మార్కులు తీసుకోవాలి సెక్షన్ ఏలో మూడు వేల రెండు వందలు బిలో మూడు వేల ఐదు వందలు సెక్షన్ ఏలో మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు బిలో మూడు వేల ఐదు వందలు సిలో మూడు వేల ఆరు వందలు బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత మొత్తం విద్యార్థుల సంఖ్య సెక్షన్ ఏలో నలభై మంది బిలో యాభై మంది సిలో అరవై మంది సిలో అరవై మంది నలభై ప్లస్ యాభై ప్లస్ అరవై దీన్ని మొత్తం టోటల్ చేయండి సరాసరి అనుకోవాలి అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న వాటిని టోటల్ చేయండి ముందు వేలు టోటల్ చేయండి మూడు వేలు ప్లస్ మూడు ఆరు వేలు ఆరు వేలు ప్లస్ మూడు తొమ్మిది వేలు నెక్స్ట్ హండ్రెడ్స్ చూడండి తొమ్మిది వేలు ప్లస్ ఆరు తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ ఐదు తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ ఐదు పదివేల వంద ప్లస్ రెండు వందలు పదివేల మూడు వందలు పదివేల మూడు వందలు బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతమంది మూడు సెక్షన్లలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది నలభై ప్లస్ యాభై ప్లస్ అరవై అరవై ప్లస్ నలభై వంద వంద ప్లస్ యాభై నూట యాభై వంద ప్లస్ యాభై నూట యాభై దీన్ని క్యాన్సల్ చేయండి క్యాన్సల్ చేయండి దిస్ జీరో జీరో క్యాన్సల్ అదేవిధంగా ఇవి రెండు కూడా ఐదు చేత క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఐదు ముళ్ళ పదిహేను ఐదు రెండుల పది మూడు అనేది ఐదు చేత భాగించబడదు కాబట్టి మరొక డిజిట్ని తీసుకోండి మరొక డిజిట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే టూ డిజిట్స్ మనం తీసుకుంటామో అప్పుడు జీరో రాయాలి ఐదు ఆరుల ముప్పై సో రెండు వందల ఆరు బై మూడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి ఎందుకంటే మనకు ఆన్సర్ ఫైనల్ ఆన్సరు ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కానీ లేదా డెసిమల్ ఫ్రాక్షన్లో కానీ మనం తీసుకోవాలి సో చూద్దాం ఇప్పుడు మూడు ఆర్ల పద్దెనిమిది మూడు ఆర్ల పద్దెనిమిది రెండు ఉంటుంది రెండు ఆరు ఇరవై ఆరు మూడు ఎముల ఇరవై నాలుగు మూడు ఎముల ఇరవై నాలుగు ఎంత ఉంటుంది రిమైండర్ టూ ఉంటుంది డెసిమల్ తీసుకోండి రెండు పక్కన సున్నా రాయండి ఇరవై అవుతుంది ఇరవై మూడు ఆర్ల పద్దెనిమిది ఇరవై నుండి పద్దెనిమిది పోతే మళ్ళీ టూ వస్తుంది టూ పక్కన జీరో రాయండి ట్వంటీ మూడు ఆర్ల పద్దెనిమిది సో దాదాపుగా అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు అనేది సరాసరి మార్కులు వస్తుంది సో ఈ విధంగా మనము వారి యొక్క సరాసరి మార్కులు మనం కనుక్కోవాల్సి ఉంటుంది సో విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు మూడు సెక్షన్లలో ఉన్న విద్యార్థుల మొత్తం మార్కులు తీసుకొని మూడు సెక్షన్లో ఉన్న విద్యార్థుల మొత్తం మార్కులు తీసుకొని దానిని మొత్తం విద్యార్థుల సంఖ్య చేత మనం బాగాహారం చేసినట్లయితే భాగాహారం చేసినట్లయితే సో మూడు సెక్షన్లో ఉన్న నూట యాభై మంది విద్యార్థుల సరాసరి మార్కులు అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు రావడం జరిగింది ఇది గ్రూప్ వన్ మెయిన్స్లో మీరు కొంతమంది విద్యార్థులు చివరి స్టెప్ ఒకటి రాసి చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం వలన మీకు ఓన్లీ వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో మీరు మార్కులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా మీరు స్టెప్స్ రాయాల్సిందే నీట్గా రాయాల్సిందే వన్ బై వన్ స్టెప్స్ రాయాల్సిందే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ నీటుగా కొట్టువేతలు లేకుండా రాయండి కొట్టువేతలు లేకుండా నీటుగా ఎదుటి వరకు అర్థమయ్యే విధంగా ఉన్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రాయండి ఒక తరగతిలోని డెబ్బై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు సరాసరి మార్కులు ఎనభై ఎనభై అందులో మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు డెబ్బై మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు డెబ్బై రెండవ ఇరవై ఐదు విద్యార్థుల సరాసరి మార్కులు ఎనభై ఐదు ఎనభై ఐదు అయితే మిగిలిన విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత మిగిలిన విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత సో మిగిలిన విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత అన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి దీన్ని మనం ఏ విధంగా చేయాలి ఒక తరగతిలో మొత్తం డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఈ డెబ్బై ఐదు మంది విద్యార్థులలో డెబ్బై ఐదు మందిని త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేసినట్లయితే మొదటి భాగంలో ఇరవై ఐదు మంది విద్యార్థులు రెండవ భాగంలో ఇరవై ఐదు మంది విద్యార్థులు మూడవ భాగంలో కూడా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అందులో మొదటి భాగ ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి డెబ్బై మార్కులు సెకండ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ యొక్క సరాసరి మార్కులు ఎనభై ఐదు ఇస్తే మిగిలిన విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత దీన్ని ఏ విధంగా చేయాలి క్వశ్చన్ ఏంటి అంటే మిగిలిన ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత అని అడిగారు కాబట్టి అప్పుడు మనం చేయాల్సింది మిగిలిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎంత డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్వంటీ ఫైవ్ చేస్తే సరిపోతుంది దీన్ని మనం ఏ విధంగా చేయాలి మిగిలిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎన్ని అంటే ఎలా చేయాలి మనము అంటే వెరీ సింపుల్ ఎలా చేయాలి ముందుగా డెబ్బై ఐదు మంది మొత్తం విద్యార్థులు డెబ్బై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎంత కనుక్కోండి అందులో నుండి మొదటి ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మార్కులని మైనస్ చేస్తే మిగిలిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు తెలుస్తుంది సో ఇప్పుడు చూద్దాం నేను ఎలా చేయాలో చూద్దాం డెబ్బై ఐదు మంది విద్యార్థుల డెబ్బై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత సరాసరి మార్కులు ఎంత ఎనభై అయితే డెబ్బై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎంత మొత్తం మార్కులు ఎంత అంటే డెబ్బై ఐదు ఇంటూ ఎనభై చేయండి డెబ్బై ఐదు ఇంటూ ఎనభై ఎలా చేద్దాం ముందు డెబ్బై ఐదు ఇంటూ ఎనిమిది చేయండి ఎనభై పక్కన పెట్టండి ఎనభై అవసరం లేదు ఈ జీరో లాస్ట్కి తీసుకుందాం సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎలా చేయాలి ముందుగా సెవెంటీ ఇంటూ ఎయిట్ చేయండి సెవెంటీ ఇంటూ ఎయిట్ అంటే ఎంత ఏడు ఎంబుల యాభై ఆరు అంటే ఐదు వందల అరవై అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ చేయండి ఐదు ఎముల నలభై ఐదు ఎంబల నలభై కాబట్టి ఆరు వందలు ఆరు వందలు ఆరు సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ చివర మనకు జీరో ఉంది కాబట్టి జీరో రాశాము డెబ్బై ఇంటూ ఎనభై ఏడు ఎంబల యాభై ఆరు కాబట్టి ఐదు వందల అరవై వచ్చింది ఐదు ఎముల నలభై సో ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ సో సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ చివరి జీరో ఉంది జీరో రాశాము ఇది డెబ్బై ఐదు మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు అందులో మొదటి ఇరవై ఐదు మంది మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు క్వశ్చన్లో డెబ్బై అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో డెబ్బై అని ఇచ్చారు మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత మొత్తం మార్కులు ఇరవై ఐదు ఇంటూ డెబ్భై ఇరవై ఐదు ఇంటూ డెబ్బై చేయాలి ఇరవై ఐదు ఇంటూ డెబ్బై ఎంత మీకు ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది ఏదైనా ఒక నెంబర్ని ఇరవై ఐదు చేత గుణించాలి అంటే ఇరవై ఐదు చేత గుణించకండి దాన్ని ఇరవై ఐదు చేత గుణించకండి దానికి ఒక సింపుల్ టెక్నిక్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి ఆ టెక్ టెక్నిక్ ఇరవై ఐదు ఇంట్ డెబ్బై జనరల్గా ఎలా చేయాలి అంటే జనరల్గా ఎలా చేయాలి ఈ ఇచ్చిన నెంబర్ని నాలుగు చేత బాగాహారం చేయండి ఇచ్చిన నెంబర్ని నాలుగు చేత బాగాహారం చేస్తే ఎంత వస్తుంది నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు అంటే మూడు సున్నా ముప్పై అవుతుంది నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఇక మిగిలినంత శేషము రెండు వచ్చింది ఏదైనా ఒక నెంబర్ని మీరు ఇరవై ఐదు చేత గుణించాలి అన్నప్పుడు ఇరవై ఐదు చేత కాకుండా నాలుగు చేత భాగించండి బాగా ఫలం వచ్చిన తర్వాత శేషము సున్నా కానీ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ వస్తుంది శేషము సున్నా వస్తే బాగా ఫలం తర్వాత రెండు సున్నాలు రాయాలి ఒకటి వస్తే ఇరవై ఐదు రెండు వస్తే యాభై మూడు వస్తే డెబ్బై ఐదు రాయాలి ప్రజెంట్ కేసులో మీకు శేషము రెండు వచ్చింది కాబట్టి యాభై రాయండి సో ఇరవై ఐదు ఇంటూ డెబ్బై ఎంత అంటే పదిహేడు వందల యాభై దీన్ని మీరు మరొక విధంగా మల్టీప్లై చేయవచ్చు ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీన్ ఎలా చేయవచ్చు అంటే ఇరవై ఐదు ఇంటూ ఏడు మాత్రమే చేయండి జీరో లాస్ట్ రాసుకుందాం ఇరవై ఐదు ఇంటూ ఏడు ఎలా చేయాలి అంటే ఏడుని నేను రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ఒక భాగము నాలుగు మరొక భాగము మూడు ఒక భాగము నాలుగు మరొక భాగం మూడు ఇరవై ఐదు ఇంటూ నాలుగు వంద ఇరవై ఐదు ఇంటూ మూడు డెబ్బై ఐదు సో వంద ప్లస్ డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సో మీరు ఏ విధంగా ఫాలో అయినా కూడా ఏ మెథడ్ ఫాలో అయినా కూడా ఓవరాల్గా చేయండి తక్కువ టైంలో చేయండి పదిహేడు వందల యాభై అవుతుంది సో మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు పదిహేడు వందల యాభై పది మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు పదిహేడు వందల యాభై తర్వాత సెకండ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ రెండవ ఇరవై ఐదు మంది విద్యార్థుల రెండవ ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత సరాసరి మార్కులు ఎంత ఇచ్చారు సెకండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఎయిటీ ఫైవ్ రెండవ ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత మొత్తం మార్కులు అంటే ఇరవై ఐదు ఇంటూ ఎనభై ఐదు చేయండి మీకు ఇప్పుడే చెప్పాను ఏదైనా ఒక నెంబర్ని ఇరవై ఐదు చేత గుణించాలి అంటే దానిని ఇరవై ఐదు చేత గుణకారం కాదు నాలుగు చేత భాగాహారం చేయాలి చూద్దాం ఇప్పుడు ఎనభై ఐదుని నాలుగు చేత భాగించినట్లయితే నాలుగు రెండు ఎనిమిది ఐదు ఉంది నాలుగు ఒకట్ల నాలుగు సో ఎనభై ఐదుని చేత భాగిస్తే నాలుగు రోజుల ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు శేషం ఎంత వచ్చింది ఒకటి వచ్చింది సో శేషం ఒకటి వస్తే చివర ఇరవై ఐదు రాయాలి సో ఈ పదిహేడు వందల యాభై అనేది మొదటి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు రెండు వేల నూట ఇరవై ఐదు అనేది రెండవ ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి క్వశ్చన్ ఏంటి చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఇది వారి మొత్తం మార్కులు బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ట్వంటీ ఫైవ్ చేయాలి సో ముందుగా ఇప్పుడు ఏం చేద్దాం చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు కనుక్కుందాం చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు కనుక్కుందాం సో చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల విద్యార్థుల మొత్తము మార్కులు ఎంత మొత్తం మార్కులు ఎంత అంటే మొత్తం డెబ్బై ఐదు మంది విద్యార్థుల మార్కుల నుండి మొత్తం డెబ్బై డెబ్బై ఐదు మంది విద్యార్థుల మార్కుల నుండి మొదటి ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు విద్యార్థుల మొత్తం మార్కులు మైనస్ చేయాలి సో ఇప్పుడు మనకు చెప్పండి మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయి ఆరు వేలు వచ్చాయి డెబ్బై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత ఆరు వేలు ఆరు వేలు నుండి ఈ పదిహేడు వందల యాభై రెండు వేల నూట ఇరవై ఐదు మైనస్ చేయాలి రెండు వేలు ఆరు వేల నుండి పదిహేడు వందల యాభై ప్లస్ ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఐదు విజయాలు ఎంత రెండు వేల నూట ఇరవై ఐదు రెండు వేల నూట ఇరవై ఐదు మైనస్ చేయండి ఆరు వేలు మైనస్ పదిహేడు వందల యాభై ప్లస్ రెండు వేల నూట ఇరవై ఐదు ఎంత అవుతుంది ముందు వేలు యాడ్ చేయండి రెండు వేలు ప్లస్ ఒకటి ఎంత మూడు వేలు అవుతుంది రెండు వేలు ప్లస్ ఒకటి మూడు వేలు అవుతుంది ఏడు వందలు ప్లస్ ఒక వంద ఎనిమిది వందలు యాభై ప్లస్ ఇరవై ఐదు ఎనిమిది వందల డెబ్భై ఐదు సో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అవుతుంది ఆరు వేల నుండి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మైనస్ చేయండి చేయడం కష్టంగా ఉందా కష్టంగా ఉందా ఈ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుని నాలుగు వేలు అనుకోండి నాలుగు వేలు అనుకోండి సో ఆరు వేలు మైనస్ నాలుగు వేలు ఎంత అవుతుంది రెండు వేలు అవుతుంది ఓకే బట్ మనం మైనస్ చేయాల్సింది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు చేత సో ఈ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అనేది నాలుగు వేల కన్నా ఎంత తక్కువగా ఉంది నూట ఇరవై ఐదు సో నూట ఇరవై ఐదు తక్కువగా ఉంది కాబట్టి రెండు వేల నూట ఇరవై ఐదు సో చివరి ఇప్పుడు చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు ఎంత వచ్చింది రెండు వేల నూట ఇరవై ఐదు రావడం జరిగింది సో చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత సరాసరి మార్కులు ఎంత సరాసరి మార్కులు ఎంత అన్నప్పుడు ఏం చేయాలి చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల మొత్తం మార్కులు బై ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి చేయండి టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దీని యొక్క విలువ ఎంత వస్తుంది డైరెక్ట్ మీరు చేయండి దీని విలువ మనకి ఎంత వస్తుంది సో మనకి ఇంతకుముందు సేమ్ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి చూడండి సో టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఎయిటీ ఫైవ్ సో ఎయిటీ ఫైవ్ మీరు డైరెక్ట్ రాయవచ్చు ఎయిటీ ఫైవ్ రాయవచ్చు లేదా దీన్ని మనం టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ని ఇరవై ఐదు చేత డైరెక్ట్ ఎలా డౌ ఎలా మనం డివైడ్ చేయవచ్చు ఏ విధంగా బాగాహారం చేయవచ్చు వేగంగా ఎలా భాగాహారం చేయవచ్చు అంటే సో సింపుల్ టెక్నిక్ సో ఆల్రెడీ మీ యొక్క ఆన్సర్ వచ్చేసింది చివరి ఇరవై ఐదు మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఎనభై ఐదు అని ఇప్పుడు మీకు మరొక సులభమైన చిట్కా చెప్తున్నాను వేద గణిత చిట్కా ఏంటి అంటే ఈ రెండు వేల నూట ఇరవై ఐదుని ఇరవై ఐదు చేత ఎలా భాగాహారం చేయాలి రెండు వేల నూట ఇరవై ఐదుని ఇరవై ఐదు చేత ఎలా భాగాహారం చేయాలి రెండు వేల నూట ఇరవై ఐదు నేను ఎలా రాస్తున్నాను రెండు వేల వంద ప్లస్ ఇరవై ఐదు రాస్తున్నాను బై ఇరవై ఐదు సో ఇప్పుడు రెండు వేల వంద ఒక వందలో నాలుగు ఇరవై ఐదులు ఉంటాయి ఒక వందలో నాలుగు ఇరవై ఐదులు ఉంటాయి మరి ఈ రెండు వేల ఒక వందలు ఎన్ని ఇరవై ఐదులు ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయండి ఒక వందలో నాలుగు మరి ఇరవై ఒక వందలు ఎన్ని ఉంటాయి ఇరవై ఒకటి ఇంటూ నాలుగు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ప్లస్ పక్కన మరొక ఇరవై ఐదు ఉంది కాబట్టి ఎనభై నాలుగు ప్లస్ ఒకటి ఎంత ఎనభై ఐదు ఎనభై నాలుగు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది ఎనభై ఐదు సో ఈ విధంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు ఈ విధంగా మీరు ప్రతి స్టెప్ రాస్తూ క్యాలిక్యులేషన్ కూడా మీరు వే వేగంగా చేయగలిగితే తక్కువ తక్కువ టైంలో మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయాలి అంటే మీరు గ్రూప్ అండ్ మెయిన్స్లో కూడా గ్రూప్ అండ్ మెయిన్స్లో కూడా ఇలాంటి క్యా ప్రతి స్టెప్ రాయాల్సిందే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి మల్టీప్లేషన్స్ ఉన్నప్పుడు మీ క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి అంటే వేదిక్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది దాని గురించి కూడా మనం ప్రతిరోజు కొన్ని చిట్కాలు చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా మీకోసం మరొక వేదకంత చిట్కా మీకు చెప్తాను నెక్స్ట్ రాయండి టిప్ ఆఫ్ ది డే టిప్ ఆఫ్ ది డే వేద గణిత చిట్కా మీకు వర్గాలు గణాలు కూడా వేగంగా వచ్చి ఉండాలి అవన్నీ మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే సంతోషం తెలియకుంటే నేటి చిట్కాలో మీకు ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం లాస్ట్ డిజిట్ వన్ వస్తే ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఎలా కనుక్కోవాలి ఏమాత్రం కష్టపడకుండా బయాలి చేయకుండా బట్టి పట్టకుండా మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులు కూడా దీన్ని సులభంగా చేయాలి అంటే ఏకైక మార్గం ఏంటి ప్రపంచంలోనే అద్భుతమైన గణితము అది వేద గణితం దీని ప్రకారం ఇది చేయాలి అన్నప్పుడు ఈ చిట్కా కేవలము ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుంది మిగిలిన వాటికి ఇది వర్తించదు సో ఇప్పుడు చూడండి ఎలా చేయాలి ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి వస్తే దాని యొక్క వర్గంలోని వర్గంలో ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడు కూడా మనకు ఒకటి మాత్రమే వస్తుంది దాని వర్గంలో పదుల స్థానంలో ఎప్పుడు కూడా ఇచ్చిన సంఖ్యలో పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని డబుల్ చేయండి అదేవిధంగా వర్గంలోని వందల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అంటే పదుల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయండి ఈ టెక్నిక్ మీరు గుర్తుంచుకుంటే ఈ టెక్నిక్ మీరు గుర్తుంచుకుంటే ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చినప్పుడు ఆ నెంబర్ ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా దాని యొక్క వర్గాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం చూద్దాం పదకొండు యొక్క వర్గం ఎంత ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది ప్రతి సంఖ్యకి వర్గంలో ఒకట్ల స్థానంలో ఒకటి మాత్రమే వస్తుంది ఒకటి మాత్రమే రాయండి తర్వాత ఏం చేయాలి పదలో స్థానంలో ఉన్న నెంబర్ని రెండు చేత గుణించండి అన్నాను రెండు చేత గుణించండి అంటే దాన్ని డబుల్ చేయాలి ఇక్కడ పదో స్థానంలో ఏ నెంబర్ ఉంది వన్ ఉంది రెండు చేత గుణించడము అన్నా డబుల్ చేయడం అన్న ఒకటే సో ఒకటిని డబుల్ చేస్తే మనకు ఎంత వస్తుంది రెండు వచ్చింది దెన్ నెక్స్ట్ మనం ఏం చేయాలి పదుల స్థానంలో ఉన్న నెంబర్ యొక్క వర్గాన్ని రాయాలి వన్ స్క్వేర్ ఇస్ వన్ సో వన్ ట్వంటీ వన్ చూసారా రెండు సెకన్లలో మీరు చేయగలిగారు ఇలాంటి అద్భుతాలు ఎలా సాధ్యమవుతాయి అంటే ఏ ఇందులో ఎలాంటి మంత్రాలు ఏమీ లేవు కేవలం వేదగత చిట్కాలు మాత్రమే ఇరవై ఒకటి యొక్క వర్గం చూడండి లాస్ట్కు ఒకటి వస్తుంది ఇప్పుడు రెండుని డబుల్ చేయండి రెండుని డబుల్ చేస్తే నాలుగు రెండు స్క్వేర్ ఎంత రెండు స్క్వేర్ ఎంత నాలుగు సో నాలుగు వందల నలభై ఒకటి అవుతుంది ముప్పై ఒకటి యొక్క వర్గం చూడండి లాస్ట్కు అన్నిటికీ కూడా ఒకటి మాత్రమే వస్తుంది అన్నిటికీ ఒకటి వస్తుంది ఇప్పుడు మూడుని డబుల్ చేయండి ఆరు మూడు స్క్వేర్ ఎంత తొమ్మిది తొమ్మిది వందల అరవై ఒకటి నలభై ఒకటి ఒక వర్గం ఎంత లాస్ట్ ఒకటి నాలుగుని డబుల్ చేయండి ఎనిమిది నాలుగు స్క్వేర్ ఎంత పదహారు పదహారు వందల ఎనభై ఒకటి యాభై ఒకటి ఒక వర్గం ఎంత లాస్ట్ అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఐదుని డబుల్ చేయండి పది ప్రీవియస్ కేసులో ఒకటి రెండు మూడు నాలుగుని డబుల్ చేస్తే మనకు సింగిల్ డిజిట్ వచ్చింది కానీ ఇక్కడ ఫైవ్ని డబుల్ చేస్తే టెన్ టూ డిజిట్ నెంబర్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి జీరో రాయండి క్యారీ వన్ నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ ఎంతనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఎంత ట్వంటీ సిక్స్ సో రెండు వేల ఆరు వందల ఒకటి అవుతుంది అరవై ఒకటి యొక్క వర్గం ఎంత లాస్ట్ ఒకటి మాత్రమే రాయాలి ఇప్పుడు ఏం చేయాలి పదుల స్థానంలో ఉన్న నెంబర్ని రెండు చేత గుణించాలి రెండు చేత గుణించడము అన్న డబుల్ చేయడం అన్న ఒకటే సో ఆరుని డబుల్ చేస్తే పన్నెండు పన్నెండు కాబట్టి టూ రాయండి పైన ఒకటి రాయండి నెక్స్ట్ సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ ముప్పై ఆరు ముప్పై ఆరుకి ఒకటి కలపండి ముప్పై ఏడు సో అరవై ఒకటి యొక్క వర్గం ఎంత వచ్చింది మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి రావడం జరిగింది అంటే నెంబర్ ఎంత పెద్దది ఉన్నా కూడా మీరు ఈ చిన్న టెక్నిక్ గుర్తుంచుకుంటే కేవలం మూడే మూడు సెకండ్లలో మీరు గుణకారం చేయడానికి అవకాశం ఉంటుంది దాని యొక్క వర్గం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది డెబ్బై ఒకటి యొక్క వర్గం చూడండి లాస్ట్కు ఒకటి మాత్రమే వస్తుందని చెప్పాను ఒకటి వచ్చింది ఏడుని డబుల్ చేయండి పద్నాలుగు ఏడు డబుల్ చేయండి పద్నాలుగు ఇప్పుడు సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి ఒకటి కలపండి ఫిఫ్టీ అవుతుంది అంటే ఎనభై డెబ్బై ఒకటి ఒక వర్గం ఎంత ఐదు వేల నలభై ఒకటి ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను అర్థమైతే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎనభై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి ఒక వర్గాలు మీరు కనుక్కోండి మీరు ఓన్గా ట్రై చేయండి మీరు ఓన్గా ట్రై చేయండి అది పర్ఫెక్ట్గా చేస్తే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని చెప్పుకోవచ్చు దెన్ కేవలం తొంభై ఒకటి వరకు మాత్రమేనా తొంభై ఒకటి వరకు మాత్రమే ఈ చిట్కా వర్తిస్తుందా నో ఆ పై నెంబర్కి కూడా ఇదే చిట్కా మనం అప్లై చేయవచ్చు సో ఉదాహరణకు చూడండి మనం ఇప్పుడు వన్ నాట్ వన్ స్క్వేర్ లాస్ట్ అన్నిటికీ ఒకటి మాత్రమే వస్తుందని చెప్పాను పదిని డబుల్ చేయండి పదిని డబుల్ చేస్తే ఇరవై ఇరవై టూ క్యారీ ఇప్పుడు టెన్ స్క్వేర్ ఎంతో చెప్పండి వాట్ ఇస్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ హండ్రెడ్కి టూ కలపండి వన్ జీరో టూ అంటే నూట ఒకటి యొక్క వర్గం ఎంత అంటే పదివేల రెండు వందల ఒకటి అవుతుంది నూట పదకొండు యొక్క వర్గము అన్నిటికి లాస్ట్ ఒకటి మాత్రమే వస్తుంది ఇప్పుడు పదకొండుని డబుల్ చేయండి పదకొండుని డబుల్ చేస్తే ఇరవై రెండు ఇరవై రెండు టూ రాయండి టూ క్యారీ దెన్ లెవెన్ స్క్వేర్ వాట్ ఈజ్ లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ప్లస్ టూ వన్ ట్వంటీ త్రీ సో పన్నెండు వేల మూడు వందల ఇరవై ఒకటి సో నూట ఇరవై ఒకటి యొక్క వర్గం చూద్దాం లాస్ట్ వన్ పన్నెండుని డబుల్ చేస్తే ఇరవై నాలుగు అవుతుంది టూ క్యారీ ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ టూ వన్ ఫార్టీ సిక్స్ ఇలా మీరు చేయాలి ఇది అర్థమైన తర్వాత ఎయిటీ వన్ నైంటీ వన్ చేయండి అదేవిధంగా వన్ థర్టీ వన్ స్క్వేర్ వన్ ఫార్టీ వన్ స్క్వేర్ వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ వరకు చేయండి ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోండి ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఇందులో నెక్స్ట్ వీడియోలో మనము సరాసరి వేగం సంబంధించి మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం అప్పటి వరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ